श्री परमात्मने नमः। यथार्थ गीता श्रीमद् भगवत गीता षोडश अध्यायम्। योगेश्वरुडैन भगवान् श्रीकृष्णुडिकि ఒక విషయాన్ని ప్రస్తుతీకరించడానికి తనదంటూ ఒక విశిష్టమైన శైలి ఉంది. మొదట అతను విశిష్టతలను గురించి చెబుతాడు. దానివలన పురుషుడు దాని పట్ల ఆసక్తుడవుతాడు. దాని తర్వాత అతను ఆ ప్రకరణాన్ని స్పష్టం చేస్తాడు. ఉదాహరణకై కర్మను తీసుకోండి. అతను 2వ అధ్యాయంలోనే ప్రేరణ కలిగించాడు, అర్జున కర్మ చెయ్యి అని. 3వ అధ్యాయంలో నిర్ధారితమైన కర్మ చెయ్యి అన్నాడు. నిర్ధారితమైన కర్మ ఏమిటి అంటే అన్నాడు, యజ్ఞం యొక్క ప్రక్రియే కర్మ. అప్పుడతను యజ్ఞస్వరూపాన్ని గురించి చెప్పకుండా మొదట ఏం చెప్పాడంటే, యజ్ఞం ఎక్కడి నుంచి వచ్చింది మరియు ఏమిస్తుంది అని. 4వ అధ్యాయంలో 13, 14 విధి విధానాలతో యజ్ఞం యొక్క స్వరూపాన్ని స్పష్టం చేశాడు. దానిని చెయ్యడమే కర్మ. ఇక్కడ కర్మస్వరూపం స్పష్టమవుతుంది. దాని అసలైన అర్థం యోగ చింతన, ఆరాధన. అది మనస్సు, ఇంద్రియాల క్రియలచే ఆచరణలోకి వస్తుంది. ఇదే ప్రకారంగా అతను 9వ అధ్యాయంలో దైవీ మరియు ఆసురీ సంపదల పేర్లు మాత్రం చెప్పాడు, వాటి విశిష్టతలను గూర్చి చెప్పాడు. అర్జున, ఆసురీ స్వభావం కలవారు నన్ను తుచ్చుడని అనుకుంటారు. నేను కూడా మనుష్య శరీరంపై ఆధారపడి ఉండేవాడిని. ఎందుకంటే మనుష్య శరీరంలోనే నాకు ఈ స్థితి లభించింది. కాని ఆసురీ స్వభావం కలవారు మూఢస్వభావం గలవారవుతారు, నా భజన చెయ్యరు. అలా కాకుండా దైవీ సంపదతో యుక్తులైన భక్తులు అనన్యశ్రద్ధతో నన్ను ఉపాసిస్తారు. కాని ఈ సంపదల స్వరూపం గాని అవి సంఘటితమవ్వడం గురించి గాని ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు 16వ అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు వాటిని స్పష్టం చేయబోతున్నాడు. మొదట దైవీ సంపద లక్షణాలు ప్రస్తుతీకరించాడు. శ్రీ భగవాను వాచ. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం. ఎప్పటికీ భయం లేకపోవడం, అంతఃకరణం యొక్క శుద్ధత్వం, తత్వజ్ఞానం కోసం ధ్యానంలో దృఢమైన స్థితి లేక నిరంతర శ్రద్ధ, సర్వస్వ సమర్పణ, ఇంద్రియాల నియంత్రణ, యజ్ఞ ఆచరణ. స్వయంగా శ్రీకృష్ణుడు 4వ అధ్యాయంలో చెప్పాడు. సంయమాగ్నిలో ఆహుతి, ఇంద్రియాగ్నిలో ఆహుతి, ప్రాణాపానాలలో ఆహుతి, చివరిలో జ్ఞానాగ్నిలో ఆహుతి అంటే ఆరాధన ప్రక్రియ. అది మనస్సు మరియు ఇంద్రియాల ఆంతరిక క్రియలచే నిర్వహించబడుతుంది. నువ్వులు, అక్షింతలు, వేదిక మొదలగు సామగ్రులచే చేయబడు యజ్ఞానికి, గీతలో చెప్పిన యజ్ఞానికి ఎలాంటి సంబంధమూ లేదు. శ్రీకృష్ణుడు ఇలాంటి కర్మకాండల్ని యజ్ఞంగా భావించలేదు. స్వాధ్యాయం అంటే స్వస్వరూపం వైపు పురోగమింపజేసే అధ్యయనం. తపస్సు అంటే మనస్సహితంగా ఇంద్రియాలను ఇష్టదైవానికి అనుగుణంగా మార్చుకోవడం. ఆర్జవం శరీరం మరియు ఇంద్రియాలతో సహా అంతఃకరణం యొక్క సరళత్వం. అహింస సత్యమ క్రోధ త్యాగ శాంతిరపైశునం
दया भूतेश्वलोलुप्त्वं मार्दवं धीरचापलम्। అహింస అంటే ఆత్మను ఉద్ధరించడం, ఆత్మను అధోగతిలోకి పంపడమే హింస. శ్రీకృష్ణుడంటాడు, నేను గనక సావధానుడనై కర్మలో వ్యవహరించకపోతే ఈ సమస్త ప్రజలను చంపినవాడనవుతాను, వర్ణసంకరానికి కర్తనవుతాను అని. ఆత్మ యొక్క అసలైన వర్ణం పరమాత్మ, అది ప్రకృతిలో సంచరించటమే వర్ణసంకరం. అదే ఆత్మ యొక్క హింస, ఆత్మ యొక్క ఉద్ధారమే అహింస. సత్యం, సత్యం అంటే అర్థం యథార్థం, ప్రియభాషణం అని కాదు. ఈ వస్త్రం మాది అని మీరంటే మీరు సత్యం చెబుతున్నట్ట. దీనికంటే పెద్ద అబద్ధం ఇంకేది? శరీరమే మీది కానప్పుడు, నశించేదైనప్పుడు దీనిని కప్పే వస్త్రం మీదెలా అయింది? వాస్తవానికి సత్యం యొక్క స్వరూపాన్ని గురించి యోగేశ్వరుడు స్వయంగా ఇలా చెప్పాడు, అర్జున, సత్యవస్తువుకు మూడు కాలాలలోనూ లోటు లేదు. ఈ ఆత్మే సత్యం, ఇదే పరమసత్యం. ఈ సత్యంపైనే దృష్టి ఉంచు. క్రోధం కలగకపోవడం, సర్వస్వ సమర్పణ, శుభాశుభ కర్మ ఫలాల త్యాగం, ఎప్పుడూ చిత్త చాంచల్యం లేకపోవడం, లక్ష్యానికి విపరీతంగా నిందిత కార్యాలు చెయ్యకపోవడం, సమస్త ప్రాణుల పట్ల దయాభావం, ఇంద్రియాల విషయాలతో సంయోగం అయినప్పుడు కూడా వాటిలో ఆసక్తి లేకపోవడం, కోమలత్వం, తమ లక్ష్యం నుంచి విముఖులవ్వడంచే సిగ్గుపడడం, వ్యర్థపు చేష్టలు లేకపోవడం, మరియు తేజ క్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజస్సు కేవలం ఈశ్వరునిలో ఉంది, అతని తేజస్సుతోనే కార్యాలు జరుగుతున్నాయి. బుద్ధ మహాత్ముని దృష్టి పడుతూనే అంగుళీమాలుని ఆలోచనలు మారిపోయాయి. ఇది ఆ తేజస్సు పరిణామం, ప్రభావం. దానివలన మేలు జరుగుతుంది. ఆ తేజస్సు బుద్ధుడిలో ఉండేది. క్షమాగుణం, ధైర్యం, శుచి, ఎవరి పట్ల కూడా శత్రుభావం లేకపోవడం, తనను తాను పొగుడుకునే భావన లేకపోవడం, ఇవన్నీ హే అర్జున దైవీ సంపద పొందిన పురుషునిలో ఉంటాయి. ఈ ప్రకారంగా 26 లక్షణాలు చెప్పాడు. ఇవన్నీ సాధనలో పరిపక్వావస్థలో ఉన్న పురుషునిలో సంభవమవుతాయి. ఆంశిక రూపంలో మీలో కూడా నిశ్చయంగా ఉన్నాయి. ఆసురీ సంపదతో ఆప్లావితులైన మనుష్యులలో కూడా ఈ గుణాలున్నాయి, కాని ప్రక్షిప్తంగా ఉంటాయి. అలాంటప్పుడే కదా ఘోర పాపికి కూడా మేలు పొందే అధికారం ఉంది. ఇప్పుడు ఆసురీ సంపద యొక్క ప్రముఖమైన లక్షణాలు చెప్పాడు. దంభోదర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. హే పార్థ, ఆడంబరం, దర్పం, అభిమానం, క్రోధం, పరుషమైన వాక్కు మరియు అజ్ఞానం, ఇవన్నీ ఆసురీ సంపదను పొందిన పురుషుని లక్షణాలు. రెండు సంపదల పనేమిటి? దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాశుచ సంపదం దైవీ అభిజాతోసి పాండవ. ఈ రెండు రకాల సంపదలలో దైవీ సంపద,
విమోక్షాయ, విశేష మోక్షం కోసం అని, ఆసురీ సంపద బంధం కోసమని చెప్పడమైనది. హే అర్జున, దైవీ సంపదను పొంది ఉన్నావు గనక నీవు శోకించకు, విశేష ముక్తి పొందుతావు, అంటే నన్ను పొందుతావు. ఆ సంపదలు ఎక్కడుంటాయి? ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసురైవ చ దైవో విస్తరశ ప్రోక్త ఆసురం పార్థమే శృణు. హే అర్జున, ఈ లోకంలో భూతాల స్వభావం రెండు రకాలుగా ఉంటుంది, దైవాల వలె మరియు అసురుల వలె. హృదయంలో దైవీ సంపద కార్యరూపంలోకి వచ్చినప్పుడు మనుష్యుడే దేవత, ఆసురీ సంపద బహుళంగా ఉన్నప్పుడు మనుష్యుడే అసురుడు. సృష్టిలో ఈ రెండే జాతులు ఉన్నాయి. అతను అరేబియాలో పుట్టినా సరే, లేక ఆస్ట్రేలియాలో పుట్టినా సరే, ఎక్కడ పుట్టినా సరే, నిశ్చయంగా ఈ రెండింటిలోంచే. ఇప్పటి వరకు దేవుళ్ల యొక్క స్వభావమే విస్తారంగా చెప్పబడింది. ఇప్పుడు అసురుల స్వభావం గురించి విందాం. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురా న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. హే అర్జున, అసురులకు కార్యం కర్మలో ప్రవృత్తులవడం మరియు అకర్తవ్య కార్యం నుంచి నివృత్తులవడం కూడా తెలీదు. కాబట్టి వారిలో శుచిత్వం, ఆచరణ గాని మరియు సత్యం గాని ఉండవు. ఆ పురుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి? అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతుకం. ఆసురి ప్రకృతి గల ఆ మనుష్యులు ఇలా అంటారు, జగత్తు ఆశ్రయరహితమైనది, ఎప్పటికీ అబద్ధమైనది. ఈశ్వరుడు లేకుండానే తనంత తానే స్త్రీ పురుషుల సంయోగం వలన ఉత్పన్నమయ్యేది, కాబట్టి కేవలం భోగాలను అనుభవించడానికి ఉంది ఇది తప్ప ఇంకేం ప్రయోజనం ఉంది అని. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతో హితా. ఈ మిథ్యా దృక్పథం మూలాన వినష్టమైపోయిన స్వభావం గలవారు, మందబుద్ధి గల అపకారులు, క్రూరకర్మలు చేసే మనుష్యులు కేవలం జగత్తు యొక్క నాశనానికే ఉత్పన్నమయ్యారు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వాత్ సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. ఆ మనుష్యులు డంబం, సన్మానం మరియు మదంచేత యుక్తులై ఏ విధంగానైనా నెరవేరనటువంటి కోరికలను ఆశ్రయించి అజ్ఞానం కారణంగా మిథ్యా సిద్ధాంతాలను గ్రహించి అశుభప్రదాలు, భ్రష్టమైన వ్రతాలచే యుక్తులై ప్రపంచంలో వ్యవహరిస్తారు. వారు వ్రతాలు కూడా చేస్తారు,
కానీ భ్రష్టమైనవి. చింతామ పరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితః కామోపభోగ పరమా ఏతావదితి నిశ్చితః. వారు అంతిమ శ్వాస వరకు అనంతమైన చింతలతో ఉంటారు. విషయాలను అనుభవించడంలో తత్పరులైనటువంటి వారు ఇంతే ఆనందం అంటే అలా అనుకుంటూ ఉంటారు. వారనుకునేదేమిటంటే, ఎంత వీలైతే అంత అనుభవించు, ఇంతకు మించి ఇంకేమీ లేదు అని. క్రోధ పరాయణాః ఈహంతే కామ భోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. ఆశ అనే వందలాది ఉరిత్రాలతో బంధించబడి ఉన్నవారు కామక్రోధ పరాయణులై విషయాలను అనుభవించడానికై అన్యాయంగా ధనం మొదలైన చాలా పదార్థాలను కూడబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ధనం కోసమై రాత్రింబవళ్ళు వారు అసామాజికమైన పనులు చేస్తూ ఉంటారు. ఇంకా ఇలా అంటాడు, ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం. వారు, నేను ఈరోజు ఎంత సంపాదించాను, ఈ మనోరథాన్ని నెరవేర్చుకుంటాను, నా వద్ద ప్రస్తుతం ఇంత ధనముంది, అది ఇంత ఎక్కువైపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ. ఈ శత్రువు నా ద్వారా చంపబడ్డాడు, ఇతర శత్రువులను కూడా చంపుతాను, నేనే ఈశ్వరుణ్ణి, ఐశ్వర్యాలను అనుభవించేవాడిని, నేనే సిద్ధులతో యుక్తమైన వాడిని, బలవంతుణ్ణి, సుఖాలతో కూడి ఉన్నవాణ్ణి అనుకుంటూ ఉంటారు. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య త్యజ్ఞాన విమోహితః. నేనే ధనవంతుణ్ణి, పెద్ద కుటుంబం గలవాడిని, నాతో సమానంగా ఇంకెవరున్నారు, నేను యజ్ఞం చేస్తాను, నేను దానం చేస్తాను, నాకు ఆనందం కలుగుతుంది. ఈ ప్రకారంగా అజ్ఞానంచే వారు విశేషంగా మోహితులై ఉంటారు. యజ్ఞదానాలు కూడా అజ్ఞానమేనా? దీనిని గురించి 17వ శ్లోకంలో స్పష్టం చేశాడు. ఇంతటితో వారు ఆగరు. అంతేకాక అనేక భ్రాంతులకు గురవుతారు. దీనిని గురించంటాడు, అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తః కామభోగేషు పతంతి నరకేషు చ. అనేక రకాలుగా భ్రమలకు లోనైన చిత్తంగల, మోహజాలంలో చిక్కుకున్న, విషయానుభవాలలో అత్యంత ఆసక్తులైన ఆసురీ స్వభావం గల ఆ మనుష్యులు అపవిత్రమైన నరకంలో పడిపోతారు. ఇక శ్రీకృష్ణుడు స్వయంగా నరకం ఏమిటన్నది చెప్తాడు.
आत्मसंभाविता स्तब्धा धनमानमदान्विता यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम्। తమకు తామే శ్రేష్ఠులమనుకుని ధనం మరియు మానం యొక్క మదంచే యుక్తులైన దర్పంగల ఆ మనుష్యులు శాస్త్రవిధిచే రహితమైన కేవలం నామమాత్రపు యజ్ఞాల ద్వారా ఆడంబరానికై పూజలు చేస్తారు. శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడో అలాగే యజ్ఞం చేస్తారా? అలా చెయ్యరు. ఆ విధిని వదిలిపెట్టి చేస్తారు. ఎందుకంటే విధిని యోగేశ్వరుడు స్వయంగా చెప్పాడు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. ఇతరులను నిందించేవారు అహంకారం బలం దర్పం కోరికలు క్రోధాలలో నిమగ్నులైన పురుషులు తమ శరీరంలో స్థితమై ఉన్న అంతర్యామి పరమాత్మనైన నన్ను ద్వేషిస్తారు. శాస్త్ర విధి ప్రకారం చేసే పరమాత్మస్మరణ ఒక యజ్ఞం. ఈ విధిని వదిలి నామమాత్రపు యజ్ఞం చేసేవారు, యజ్ఞం పేరిట ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు, తమ శరీరంలో ఇతరుల శరీరంలో స్థితుడై ఉన్న పరమాత్ముడైన నన్ను ద్వేషించేవారే. లోకులు ద్వేషిస్తూనే ఉంటారు, తప్పించుకుపోతారు కూడా. అంటే వీరు కూడా తప్పించుకుపోతారా? దీనిని గూర్చి శ్రీకృష్ణుడు అంటాడు, తప్పించుకోరు అని. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. నన్ను ద్వేషించే ఆ పాపాచారులకు, క్రూరకర్మలు చేసే ఆ నరాధములకు నేను ప్రపంచంలో నిరంతరం ఆసురీ జన్మలే ఇస్తాను. శాస్త్ర విధిని వదిలేసి యజ్ఞం చేసేవారే పాపజన్ములు, వారే మనుష్యులలో అధములు. వీరిని క్రూరకర్మలు చేసేవారని కూడా అనబడింది. అన్యథా వేరే అధములు లేరు. ఇంతకుముందు శ్రీకృష్ణుడన్నాడు, అలాంటి అధములను నేను నరకంలో పడేస్తాను అని. దానిని ఇక్కడంటాడు, వారికి ఎప్పటికీ ఆసురీ జన్మలే ఇస్తాను అని. ఇదే నరకం. మామూలు జైలు యాతనలే భయంకరంగా ఉంటాయి. మరిక్కడ నిరంతరం ఆసురీ యోనులలో పడే క్రమం ఎంత దుఃఖప్రదమైందో కదా. కాబట్టి దైవీ సంపద కోసం ప్రయత్నశీలురు కావాలి. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. కౌంతేయ, మూర్ఖులైన మనుష్యులు జన్మ జన్మాంతరాల వరకు ఆసురీ జన్మలను పొందుతూ నన్ను పొందక క్రమక్రమంగా అతి నీచమైన గతులను పొందుతారు. దాని పేరే నరకం. నరకం యొక్క ఉద్గమమేమిటో ఇప్పుడు చూద్దాం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్ తస్మాదేతత్
त्रयम् त्यजे। कामं क्रोधं मरियु लोभं इवी మూడు రకాల నరకానికి మూలద్వారాలు. ఇవి ఆత్మను నాశనం చేసి దానిని అధోగతికి తీసుకెళ్లేవి. కాబట్టి ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ఈ మూడింటి మీదే ఆసురీ సంపద ఆధారపడి ఉంది. వీటిని వదిలివేయడం వలన ఏమిటి లాభం? ఏతైర్విముక్తః కౌంతేయ तमोद्वारै स्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति पराम् गतिम्. कौन्तेय, नरकं योक्क ई मूडु द्वाराल नुंचि मुक्तुडैन पुरुषुडु तन परम कल्याणानिकै आचरण चेयगलुगुताडु. दानि वलन अतनु परमगति అంటే నన్ను పొందుతాడు. ఈ మూడు వికారాలను త్యాగం చేసినప్పుడే మనుష్యుడు నియత కర్మ చెయ్యగలడు. దాని పరిణామం పరమశ్రేయం. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః न स सिद्धिमवाप्नोति न सुखम न पराम गतिम्. ఏ పురుషుడైతే ఆ శాస్త్ర విధిని త్యాగం చేసి తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాడో ఆ పురుషుడు సిద్ధిని పొందడు, పరమగతిని గాని సుఖాన్ని గాని పొందడు. అంటే ఆ శాస్త్రం వేరే ఏదో కాదు, ఇతి గుహ్యతమం శాస్త్రం. గీత స్వయం సంపూర్ణమైన శాస్త్రమని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కాబట్టి అర్జున, నీకోసం కర్తవ్యం మరియు అకర్తవ్యం అనే వ్యవస్థలు, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విధానంలో శాస్త్రమే ప్రమాణం. అలా తెలుసుకుని శాస్త్రవిధితో నియతమైన కర్మయే చేయతగినది. మూడవ అధ్యాయంలో కూడా యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు నియతం కురు కర్మత్వం, నియతకర్మను గూర్చి స్పష్టంగా ఇలా చెప్పాడు. యజ్ఞ ప్రక్రియే ఆ నియతకర్మ అని. ఆ యజ్ఞం ఆరాధన యొక్క విశిష్ట విధి. అది మనస్సును ఎప్పటికీ నిరోధించి శాశ్వత బ్రహ్మలో ప్రవేశం ఇప్పిస్తుంది. ఇక్కడతను ఇలా అన్నాడు, కామం క్రోధం మరియు లోభం అనేవి నరకానికి మూడు ప్రముఖ ద్వారాలు. ఈ మూడింటినీ విడిచిపెట్టినప్పుడే ఆ కర్మ యొక్క, అంటే నియత కర్మ యొక్క ఆరంభం అవుతుంది. దీనినే నేను మళ్లీ మళ్లీ చెప్పాను. ఇదే పరమశ్రేయోదాయకమైన పరమ కళ్యాణాన్నిప్పించే ఆచరణ. బయటి ప్రాపంచిక కార్యాలలో ఎవరు ఎంత నిమగ్నమై ఉంటారో అంతగా వారి వద్ద కామక్రోధలోభాలు ఉంటాయి. కర్మ ఎలాంటి వస్తువంటే కామక్రోధలోభాలను విడిచిపెట్టినప్పుడే అందులో ప్రవేశం దొరుకుతుంది. కర్మ ఆచరణలో రూపుదిద్దుకుంటుంది. ఆ విధిని వదిలేసి తన ఇష్టం వచ్చినట్లు ఆచరణ చేసే పురుషుడికి సుఖం సిద్ధి పరమగతి ఏమీ లేవు. ఇప్పుడు కర్తవ్య అకర్తవ్య విధాయక శాస్త్రమే ఏకైక ప్రమాణం. కాబట్టి శాస్త్ర విధికి అనుగుణంగానే నువ్వు కర్మ చెయ్యడం మంచిది. ఆ శాస్త్రం గీత తప్ప మరొకటి కాదు. సారాంశం. ఈ అధ్యాయం ప్రారంభంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు దైవీ సంపద గురించి విస్తారంగా వర్ణించాడు. అందులో
ధ్యానంలో స్థితి, సర్వస్వ సమర్పణ, అంతఃకరణ శుద్ధి, ఇంద్రియాల నియంత్రణ, మనస్సు యొక్క నిరోధం, స్వరూపాన్ని స్మరణ చేయించే అధ్యయనం, యజ్ఞం కోసం ప్రయత్నం, మనస్సహితంగా ఇంద్రియాలను తపింపచేయడం, అక్రోధం, చిత్తంలో నిరంతరం శాంతి ఉండటం మొదలైన 26 లక్షణాలు చెప్పాడు. అవన్నీ ఇష్టదైవానికి సమీపంగా చేరిన, యోగ సాధనలో ప్రవృత్తుడైన ఏ సాధకునిలోనైనా ఉంటాయి. ఆంశిక రూపంలో అందరిలోనూ ఉంటాయి. తదనంతరం అతను ఆసురీ సంపదలో ప్రధానమైన 5-6 వికారాల పేర్లు చెప్పాడు. అవేవంటే అభిమానం, డాంబికం, కఠోరత్వం, అజ్ఞానం మొదలైనవి. చివరికి తన నిర్ణయం చెప్పాడు. అర్జున, దైవీ సంపద విమోక్షాయ, పూర్ణ నివృత్తి పరమపదాన్ని లభింపచేస్తుంది. ఆసురి సంపద బంధం మరియు అధోగతి కలిగిస్తుంది. అర్జున, దైవీ సంపదను పొంది ఉన్నావు గనక నీవు శోకించకు అన్నాడు. ఈ సంపదలు ఎక్కడ ఉంటాయి? అతను ఇలా అన్నాడు. ఈ లోకంలో మనుష్యుల స్వభావాలు 2 రకాలు, దేవతల వంటివి మరియు అసురుల వంటివి. దైవీ సంపద యొక్క బాహుళ్యం అయినప్పుడు మనుష్యుడు దేవతల వంటివాడవుతాడు. ఆసురీ సంపద బాహుళ్యమైనప్పుడు అసురుల లాంటివాడవుతాడు. ఎక్కడ పుట్టినా సరే, తనను ఏమని పిలుచుకున్నా సరే, సృష్టిలో మనుష్యులు 2 జాతుల వారు. ఆ పిదప అతను ఆసురీ స్వభావం గల మనుష్యుల లక్షణాలను విస్తారంగా వర్ణించాడు. ఆసురీ సంపద పొందిన పురుషుడు కర్తవ్యకర్మలో ప్రవృత్తుడవడం తెలుసుకోలేనివాడు మరియు అకర్తవ్యకర్మ నుంచి నివృత్తి పొందడం తెలియనివాడు. అతను కర్మలో ప్రవృత్తే కానప్పుడు అతనిలో సత్యం, శుద్ధి మరియు ఆచరణ ఉండవు. అతని అభిప్రాయం ప్రకారం జగత్తు ఆశ్రయరహితం. ఈశ్వరుడు లేకుండా స్త్రీ పురుషుల సంయోగంచేత ఉత్పన్నమైంది. కాబట్టి భోగాలను అనుభవించడానికి ఉంది. ఇంతకు మించి ఇంకేముంది జగత్తు? ఇలా చార్వాకుడే చెప్పాడనే కాదు, ఇలాంటి అభిప్రాయాలే కృష్ణుని కాలంలో కూడా ఉండేవి. ఇప్పుడూ ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయి. జనుల మనస్సులలో దైవీ ఆసురీ సంపదలు పెరగటం తరగటం ఉన్నంతకాలం ఈ అభిప్రాయాలుంటాయి. శ్రీకృష్ణుడంటాడు, ఆ మందబుద్ధి కలిగి క్రూరకర్మలు చేసే పురుషులు అందరికీ అహితం చేయడానికే వారు జగత్తులో పుడతారు. వారంటారు, నా వలన ఈ శత్రువు చనిపోయాడు, వాణ్ణి నేనే చంపుతాను అని. ఈ ప్రకారంగా అర్జున, కామక్రోధాలను ఆశ్రయించిన ఆ పురుషులు శత్రువులను చంపరు, కాని తమ శరీరాలలో మరియు ఇతరుల శరీరాలలో స్థితమై ఉన్న పరమాత్ముడనైన నన్ను ద్వేషిస్తారు. అంటే అర్జునుడు ఒట్టుపెట్టి జయద్రథుడు మొదలైన వారిని చంపాడా? చంపితే ఆసురీ సంపద గలవాడే అవుతాడు కదా. కనుక ఆ పరమాత్ముణ్ణి ద్వేషించువాడే. కాని అర్జునుడితో శ్రీకృష్ణుడు స్పష్టంగా అన్నాడు, నీవు దైవీ సంపదను పొందావు, శోకించకు. ఇక్కడ కూడా స్పష్టమైనదేమిటంటే ఈశ్వరుని యొక్క నివాసం అందరి హృదయదేశంలో ఉంటుంది. గుర్తుంచుకోవలసినదేమిటంటే ఎవరో ఒకరు నిన్ను ఎల్లప్పుడూ చూస్తున్నారు. కాబట్టి ఎల్లప్పుడూ శాస్త్ర నిర్దిష్టమైన క్రియనే ఆచరించాలి, లేకపోతే శిక్ష తప్పదు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మళ్ళీ అన్నాడు, ఆసురీ స్వభావం గల క్రూర మనుష్యులను నేను మళ్లీ మళ్లీ నరకంలో పడేస్తాను. నరకం స్వరూపం ఏమిటి అంటే అన్నాడు, మళ్లీ మళ్లీ నీచ జన్మలో పుట్టడం, నరకం రెండూ ఒకదానికొకటి పర్యాయాలు. ఇదే నరక స్వరూపం. కామ క్రోధ లోభాలు నరకానికి 3 మూలద్వారాలు. ఈ 3 మీద ఆసురీ సంపద ఆధారపడి ఉంది. ఈ 3 వదిలివేసినప్పుడు
నేను మళ్లీ మళ్లీ చెప్పిన ఆ కర్మ ఆరంభమవుతుంది. అంటే కర్మ ఎలాంటి వస్తువంటే కామక్రోధలోభాలను వదిలివేసినప్పుడే కర్మ ఆరంభమవుతుంది. ప్రాపంచిక పనులలో మర్యాదపూర్వకంగా సామాజిక విధులను నిర్వహించడంలో కూడా ఎవరు ఎంతగా నిమగ్నమై ఉంటారో కామక్రోధలోభాలు వారి వద్ద అంతే అధికంగా ఉంటాయి. వాస్తవానికి ఈ మూడింటిని వదిలివేసినప్పుడే పరమంలో ప్రవేశం ఇప్పించే నిర్ధారితమైన కర్మలలో ప్రవేశం లభిస్తుంది. కాబట్టి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే కర్తవ్య అకర్తవ్య వ్యవస్థకు శాస్త్రమే ప్రమాణం. ఏ శాస్త్రం? ఇదే గీతాశాస్త్రం. కిమన్యై శాస్త్ర విస్తరై. కాబట్టి ఈ శాస్త్రంచే నిర్ధారితమయ్యే విశిష్ట కర్మ, యథార్థ కర్మనే నువ్వు చెయ్యి అంటాడు. ఈ అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు దైవీ మరియు ఆసురీ సంపదలను గురించి విస్తారంగా వర్ణించాడు. వాటి స్థానాన్ని మానవ హృదయంగా చెప్పాడు. వాటి ప్రతిఫలాన్ని గురించి చెప్పాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీత అనడి ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రమనే విషయంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి సంవాదంలో దైవాసుర సంపద్విభాగయోగం అనే పేరుగల 16వ అధ్యాయం పూర్తయ్యింది. ఇతి శ్రీమద్ పరమహంస పరమానందస్య శిష్య స్వామి అడగడానంద కృతే శ్రీమద్భగవద్గీతాయాః యథార్థ గీతా భాష్యే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్ పరమహంస పరమానందగారి శిష్యుడు స్వామి అడగడానందగారిచే రచించబడిన శ్రీమద్భగవద్గీత యొక్క భాష్యం యథార్థ గీతలో దైవాసుర సంపద్విభాగయోగం అనే పేరుగల 16వ అధ్యాయం పూర్తయ్యింది. హరి ఓ